అమెరికాలో భారతీయులు పలు హోదాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్యన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. తద్వారా ఇప్పటికే అమెరికాలోని దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, మాస్టర్ కార్డ్, ఐబీఎం వంటి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల కోవలోకి పరాగ్ చేరారు. ఆ తర్వాత కూడా మరెన్నో సంస్థలకు సారథులుగా భారతీయులు నియమితులవుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ గగన్ పవార్ అమెరికాలోని ఓ ప్రముఖ హెల్త్ కేర్ ఏజెన్సీకి సీఈఓగా నియమితులయ్యారు. 0.41 ఏళ్ల గగన్ పవార్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగర శివార్లలోని మితాపూర్ గ్రామం. ఈమె తండ్రి సరబ్జిత్ సింగ్ పవార్ ఆర్మీలో మేజర్ జనరల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. దక్షిణ కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లినకస్ డిల్ కమీనో రీర్ లింక్ సీఈఓగా తన కుమార్తె గగన్ పవార్ నియమితులైనట్లు సరబ్జిత్ సింగ్ మీడియాకు తెలిపారు. 0.16 క్లినిక్లు, 70 మంది వైద్యుల సహా మొత్తం 900 మంది ఉద్యోగులతో ఆ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. గగన్ పవార్ అమృత్సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎండీ చేశారు. తర్వాత 2011లో క్లినకస్ డిల్ కమీనో రీర్ లన్సలో ఫిజీషియన్ గా చేరిన గగన్ పవార్ 2014లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు. ఇప్పుడు అదే కంపెనీకి సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విధుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఎంబీఏ ఫిజీషియన్ కూడా చేశారు. వెంచురా కౌంటీ మెడికల్ అసోసియేషన్ లో డాక్టర్ గగన్ పవార్ సభ్యురాలు. కరోనా మహమ్మారి సమయంలో ఆమె చేసిన సేవలకు పలువురి ప్రశంసలు దక్కాయి. తన భర్త ఇద్దరు కుమారులతో గగన్ పవార్ అమెరికాలోనే స్థిరపడ్డారు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన కుటుంబం మద్దతు ఉందని ఆమె తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనారై వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.